అసలు అయోధ్యలో రామ మందిరానికి అయోధ్యలో రామ మందిరానికి శిలాన్యాస్ చేసింది రాజీవ్ గాంధీ గారు. ప్రధానమంత్రిగా ఉండి, భారతదేశ ప్రధానమంత్రిగా ఉండి శిలాన్యాస ఒక బున్యాది కట్టారు. ఒక బున్యాది కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ప్రధానమంత్రిగా మా నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఒక్క నిమిషం రామారు గారు ఒకసారి పునాది లేకుండా అసలు ఏ విధంగా ఇల్లు కడతారు, ఏ విధంగా దేవాలయం కడతారు? అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు అన్నది కాస్తారు ఇప్పుడు చర్చ. సిలిండర్ చేయడం మూలంగానే రామారు గారు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఏం చేశారు అన్నది కాదు చర్చ.